పెద్దలు మానికరావు గారు చెప్పినారు జహీరాబాద్ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఒక 50 కోట్ల రూపాయలు ఏకకాలంలో మీకు అందజేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే సాధారణంగా గతంలో మేమందరం ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళమే ఇదివరకున్న ప్రభుత్వాల్లో తెలంగాణ రాకముందు ఒక మున్సిపాలిటీకి 50 లక్షల రూపాయలు వస్తే పండుగ చేసుకునే వాతావరణం ఉండేది 50 లక్షలు వస్తే దానికే పటాకులు గాల్చుకొని స్వీట్లు పంచుకొని ఒక్కొక్క వార్డుకు 2-2 లక్షలు వచ్చిందని చెప్పి ఆనాడు సంబరపడేది కానీ ఈ రోజు జహీరాబాద్ మున్సిపాలిటీకి మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు మీ ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జహీరాబాద్ పట్టణం బాగుండాలి ఇక్కడ రోడ్లు బాగుండాలి మోరీలు బాగుండాలి మా ప్రజలు బాగుండాలి వాళ్ళ కోసం కమ్యూనిటీ హాల్లు ఉండాలి మంచి పార్కులు ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి అదే విధంగా ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా అంత్యక్రియలు చేసుకోవడానికి వైకుంఠ ధామం ఉండాలి ఖబరస్థాన్ ఉండాలి అనే ఆలోచనతో ఒకటే ఒక్కసారి 50 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది అది మాత్రమే కాదు ఇప్పటికే గత కొద్ది కాలంగా మీ మున్సిపాలిటీకి ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందినాయో చెప్పవలసిన బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రిగా నా మీద ఉన్నది మరి మీరు కూడా వింటే ఏం జరిగిందో మీకు కూడా అర్థమవుతుంది గత 2014 నుంచి ఈ రోజు వరకు జహీరాబాద్ పట్టణానికి మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు మీ స్థానిక నాయకత్వం విజ్ఞప్తి మేరకు మరి మీరు చూస్తా ఉన్నారు బ్రహ్మాండంగా రోడ్లు రోడ్ల మీద చక్కటి మీడియన్ గట్టి అందులో చెట్లు పెట్టి మంచి బటర్ఫ్లై లైట్లు పెట్టి చక్కగా ఏర్పాటు చేసిన మరి మీడియన్ ఏదైతే ఉన్నదో వాటితో పాటు జంక్షన్స్ కానీ ఇతర కొన్ని సౌలతులు కానీ వాటికి ఇప్పటికే 34.5 కోట్ల రూపాయలు టీయుఎఫ్ఐడిసి అనే సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచే మీకు ఇప్పటికే అందజేయడం జరిగింది మంచి మా మహిళా సోదరిమణుల కోసం మంచి వెజ్ నాన్ వెజ్ మార్కెటు ఒకటే దగ్గర ఉండాలి రోడ్ల మీద కింద కూరగాయలు అమ్మే దుస్థితి అమ్మేటోళ్ళకు ఉండొద్దు కొనేటోళ్ళకు కూడా ఉండవద్దు ఎందుకంటే ఆరోగ్యాలు చెడిపోతాయన్న ఉద్దేశంతో దాదాపు 14.5 కోట్ల రూపాయలతో మీ దగ్గర ఒక చక్కటి మార్కెట్ కడతా ఉన్నాం 15 ఆగస్టు వరకు కానీ సెప్టెంబర్ వరకు కానీ దాన్ని పూర్తి చేసి మీకు అందుబాటులోకి తెస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను 4.10 కోట్ల రూపాయలతో ఒక చక్కటి వైకుంఠ ధామం కడతా ఉన్నాం జహీరాబాద్లోని వార్డులు 37 మున్సిపల్ వార్డులు ఉన్నాయి ప్రతి వార్డులో మా పిల్లల కోసం మా యూత్ కోసం ఒక క్రీడా ప్రాంగణం ప్రతి వార్డులో ఒక చిన్న గ్రౌండ్ మంచిగా చక్కగా చేసి వాలీబాల్ ఆడుకోవడానికి కానీ ఖోఖో ఆడుకోవడానికి కానీ కబడ్డీ ఆడుకోవడానికి కానీ ఇంకా ఇతర సదుపాయాల కల్పన కోసం కానీ తెలంగాణ క్రీడా ప్రాంగణం పేరిట అది కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం హరితహారం కార్యక్రమంలో భాగంగా చాలా సంతోషం అనిపించింది ఈరోజు జహీరాబాద్ పట్టణంలోకి వస్తే చక్కగా చెట్లు రోడ్లకు రెండు వైపులా ఉన్నాయి రోడ్డు మధ్యలో చెట్లున్నాయి ఇదివరకు దుమ్ము కొట్టుకుపోయి ఈ బాంబే హైవే మీద ఉండే జహీరాబాదు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసిన జహీరాబాద్కు ఇవాళ చూస్తున్న జహీరాబాద్కు ఒక రకంగా చెప్పాలంటే పోలిక లేదు అంత చక్కటి వాతావరణంలో ఈరోజు ఎక్కడికక్కడ చెట్లు పెట్టి హరితహారం కార్యక్రమంలో 2.55 కోట్ల రూపాయలతో ఇక్కడే నర్సరీ పెట్టి ఆ చెట్లు పెట్టి వాటి పెంపకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నడుము బిగించి ముందుకు తీసుకొని పోతా ఉంది పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పారిశుద్ధ్యం అంటే శానిటేషను పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం కానీ దాంతోపాటు ఇతర కార్యక్రమాలు కానీ వాటన్నింటి కోసం ఇప్పటికే 18.79 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల చేయడం జరిగింది మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవి మాత్రమే కాకుండా మరొక 50 కోట్ల రూపాయలు పట్టణంలో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు లేవో ఎక్కడెక్కడైతే మోరీలు లేవో ఎక్కడెక్కడైతే మీకు ఇంకా ఇతర సౌలతులు కావాలో 3 ముఖ్యమైన కమ్యూనిటీలకి కమ్యూనిటీ హాల్లు కూడా కావాలన్నారు వాటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం వాటి కోసం 50 కోట్లు ఇది మాత్రమే కాదు ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు అన్నారు అన్న మాకు ఒక 5 గ్రామాలు విలీనమైనాయి ఆ 5 గ్రామాల నుంచి దాదాపు విలీనమైన తర్వాత మా పట్టణ జనాభా దాదాపు 100,000 పైకి వెళ్ళిపోయింది మరి మా పట్టణానికి కూడా మరి కొంత మంచినీళ్ళకు అక్కడక్కడ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను పూడ్చడానికి 65-66 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పినారు వెంటనే మంజూరు చేసి మీకు 66 కోట్ల రూపాయలు కూడా మీకు అప్పజెప్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ విలీన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మిషన్ భగీరథలో భాగంగా అవసరమైతే 2వ ఫేజ్ కూడా తీసుకొని ఆ 66 కోట్లు కూడా మీకు అప్పజెప్పి తొందరలో మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీ గారు మీ జిల్లా మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా తొందరలోనే
ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయిస్తానని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా మాటిస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఒక జహీరాబాద్ పట్టణం కాదు, ఒక సంగారెడ్డి కాదు, ఒక పటాన్ చెరువు కాదు, ఒక ఆందోళన కాదు, రాష్ట్రంలోని ప్రతి పట్టణం ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కనీస మౌలిక అవసరాలు ఏవైతే ఒక పట్టణంలో ఉండే ప్రజలకు అవసరమో అవన్నీ అందజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరినీ నేను ఒక్కటి ఆలోచించమని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, 2014కు ముందు పరిస్థితి ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నదో ఒక్కసారి గుండెమి చేసుకుని ఆలోచన చేయండి. 2014కు ముందు ఆనాడు అప్పుడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన గౌరవనీయులు ఆనాడు మంత్రిగా కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మంత్రిగా పనిచేసినా వారికి పదవులు రావచ్చు తప్ప ప్రజలకు మాత్రం వచ్చిందేమీ లేదు. కరెంటు కూడా చక్కగా ఉండకపోతుండే ఈ ప్రాంతంలో, రాష్ట్రం మొత్తంలోనే కరెంటు ఉండకపోయేది, జహీరాబాద్లో కూడా ఉండకపోయేది. ఆనాడు పరిస్థితి ఏంది, ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా చనిపోతే వారిని అంత్యక్రియలకు తీసుకొని పోతే కరెంటు ఆఫీస్కి ఫోన్ చేసి బతిమలాడేది, అయ్యా మేము అంత్యక్రియలకు పోతున్నాం, స్నానం చేయాలి, అక్కడ బాయికాడ స్నానం చేయాలి, ఒక అర్ధగంట సేపు కరెంట్ ఇవ్వండి అని ఊళ్ళల్లో బతిమలాడుకునే దుస్థితి ఆనాడు ఉండేది. ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్రంలో పల్లె పట్టణం అనే తేడా లేకుండా, తాండ గూడెం అనే తేడా లేకుండా, ఎక్కడ పోయినా 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా అన్ని వర్గాలకు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. రైతాంగానికి, వ్యవసాయానికి బ్రహ్మాండంగా 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు తెలుసు మంచినీళ్ళ కానాడు ఎంత గోస ఉండెనో, ఎంత ఇబ్బంది ఉండెనో నాకంటే బాగా మీకే తెలుసు. ఆనాడు 3-4 రోజులకు ఒకసారి సరిగ్గా మంచినీళ్ళు రాని పరిస్థితి. ఈరోజు ఇప్పుడే మీ మున్సిపల్ కమిషనర్ని పిలిచి నేను అడిగిన, ఇస్తున్నారా మంచినీళ్ళు మంచిగా అంటే, రోజు ఇస్తున్నాం సార్, ఇంకా మెరుగ్గా చేయడానికి, ఇంకా సౌలత్ మంచిగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం, దానికోసమే ఈ శివారు గ్రామాలు విలీనమైన గ్రామాల్లో కూడా కొంత డబ్బులు ఇవ్వండి అని అడిగినారు. దానికోసం 66 కోట్లు మంజూరు చేసి ఒక సంవత్సరం లోపల ఆ పనులు కూడా పూర్తి చేసి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ప్రభుత్వాలు పట్టించుకోవాల్సింది ఈ కనీస అవసరాలు, కరెంటు మంచిగా ఇవ్వాలి, రోడ్లు మంచిగా మెయింటైన్ చేయాలి, పారిశుద్ధ్యం మంచిగా మెయింటైన్ చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, బ్రహ్మాండంగా పేదలను ఆదుకోవాలి. పేదలను ఆదుకునే విషయంలో ఒకసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచన చేయాల. గతంలో కూడా పెన్షన్లు ఉండేది, గతంలో కూడా పెన్షన్లు ఉండేది పేదవారికి ఇచ్చేది. ఎంత ఉండేది పెన్షన్? ఆనాడు 200 రూపాయలు, 200 రూపాయ మాత్రమే ఉండేది. ఆ 200 రూపాయ పెన్షన్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 రెట్లు పెరిగింది, బ్రహ్మాండంగా 2016 రూపాయలు అయింది. గతంలో 500 రూపాయలున్న పెన్షన్ దివ్యాంగులకి, వికలాంగులకి ఈరోజు 3016 రూపాయలు వస్తూ ఉంది. అంటే 1-2 కాదు, 10 రెట్లు పెరిగింది పెన్షన్. ఇక్కడ చాలామంది అత్తలు, చాలామంది కోడళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు అత్తలను కూడా కోడళ్ళు మంచిగా చూసుకుంటున్నారు ఇవాళ రేపు మంచి. ఇదివరకేమో అత్త అంటేనే కొద్దిగా ముక్కిరిసినట్టు ఉండేది, కానీ ఇప్పుడు కోడళ్ళు కూడా బ్రహ్మాండంగా అత్తమ్మ దగ్గర పోయి అడుగుతున్నారు, అత్తమ్మ ఛాయ్ తాగినవా, అత్తమ్మ టిఫిన్ తింటావా, అత్తమ్మ కాఫీ తాగుతావా అంటున్నారు. ఇది నేను చెప్తలేను, మీ ఎమ్మెల్యే సాహెబ్ చెప్పిండు, నాకు సంబంధం లేదు. కోడలు కూడా మీరు బాధపడద్దు, మీరు కూడా అత్తలవుతారు ఏదో ఒక రోజు. అందుకే మీ అత్తలను మంచిగా చూసుకోండి, మీ కోడలు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు భవిష్యత్తులో. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు పెన్షన్ రూపంలో వచ్చేది ఆ 200 రూపాయలు ఏదైతే ఉండేదో, ఆ 200 రూపాయలు మందుగోళీలకు కూడా సరిపోకపోయేది. ఆ పెన్షన్ తెచ్చుకున్నందుకు పోయే ఆటో కిరాయ, వచ్చే ఆటో కిరాయ, మిగిలేది ఏమైనా ఉందా అంటే మందులకు సరిపోయేది తప్ప అంతకంటే ఒక పైస మిగిలేని పరిస్థితి. ఇవాళ మన్మడో మన్మరాలో దగ్గరకు వస్తే ముసలాళ్ళ దగ్గరికి బ్రహ్మాండంగా వాళ్ళ చేతిలో ఒక 20 రూపాయలు పెట్టి బిస్కెట్ పూడ కొనుక్కొచ్చుకపో అని చెప్పే పరిస్థితి ఆ పెద్ద మనుషులు, ఆ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ గారు ఇస్తున్న, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 2000 రూపాయల పెన్షన్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అన్నా నేను తిరుగుతున్నా, కొంతమందికి వస్తలేదు, మన ప్రభుత్వం వచ్చినాక 40 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది, కొంతమందికి వస్తలేదు, వాళ్ళకు గుడియాలని చెప్పిండ్రు. తప్పకుండా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా రాబోయే 1-2 నెలల్లో వాళ్ళకు కూడా పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం, అర్హత కలిగిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా కార్డులు కానీ పెన్షన్లు కానీ మీ ఇంటి కాడికి వచ్చే ఇచ్చే బాధ్యత మాది.
ఈ విషయంలో ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పెద్ద వయసులో ఉండే పేదవాళ్ళకి ఈరోజు అవ్వలు కానీ తాతలు కానీ 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఆ పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. మీరు ఆ విషయంలో ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు.